హలో ఫ్రెండ్స్, ఇప్పుడు లైన్ అండ్ స్పేస్ అనే యాడ్ ఆన్ని మనం చూద్దాము. ఇది బ్రిక్స్ క్యాడ్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్గా ఆర్కిటెక్ట్స్కి, సివిల్ ఇంజనీర్స్కి పనికి వస్తుంది. లైన్ అండ్ స్పేస్ మెన్యూలో ఫర్నిచర్ అండ్ హ్యాచ్లో మనము ఫర్నిచర్స్ యాడ్ చేసుకోవచ్చు, హ్యాచ్ టైప్స్ యాడ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ ఫిక్చర్స్ యాడ్ చేయవచ్చు. ఇన్ ద బేసిక్ డ్రాలో మనము ఆర్చెస్, కంటిన్యూస్ సింబల్, తర్వాత రోడ్ ఇట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ డ్రాలో ఎలివేషన్, సెక్షన్, పర్స్పెక్టివ్, 3D మోడల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇకపోతే డోర్స్ అండ్ విండోస్లో మనము డోర్స్, విండోస్ యాడ్ చేయొచ్చు డ్రాయింగ్లో. వెంటిలేటర్స్, సజ్జాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేబుల్స్లో మనము రూమ్ కొలతలు మీటర్లోనైనా ఫీట్లోనైనా యాడ్ రాయొచ్చు. తర్వాత డ్రాయింగ్ లైన్స్లో, జాయింట్ లైన్స్లో మనము జాయింట్స్ని క్లీన్ చేసుకోవచ్చు. టీ జాయింట్, ఎల్ జాయింట్, తర్వాత డబల్ లైన్స్ని, సింగిల్ లైన్స్ని జాయింట్ చేసుకోవచ్చు. కొన్ని ట్రిమ్ అండ్ ఫిల్లెట్ టూల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కొన్ని లేయర్ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత యూనిట్స్ క్యాల్కులేటర్, ఇది చాలా యూస్ఫుల్. ఇందులో మనము ఫీట్స్ టు మీటర్స్, మీటర్స్ టు ఫీట్ కన్వర్షన్, వాల్యూమ్ కన్వర్టర్ చూసుకోవచ్చు. తర్వాత ఏరియా అనాలిసిస్ కూడా చేయొచ్చు. మన ప్లాట్ సైజును బట్టి ఎన్ని ఫ్లోర్స్ వస్తాయి, వీటిని కూడా మనం ఏరియా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఆర్సీసీ యూటిలిటీస్ మెయిన్గా సివిల్ ఇంజనీర్స్కి పనికి వస్తాయి. ఇందులో మనము టిపికల్ స్లాబ్, టిపికల్ బీమ్, టిపికల్ ఫూటింగ్ డ్రా చేసుకోవచ్చు. స్టీల్ క్వాంటిటీస్ కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ సివిల్ ఇంజనీర్స్కి. ఫిల్టర్స్లో మనము డ్రాయింగ్లో ఉండే వేరియస్ ఎంటిటీస్ని ఐసోలేట్ చేయవచ్చు. వాల్ లైన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, హ్యాచెస్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. పేపర్ సైజెస్లో రకరకాల పేపర్ సైజెస్ని మనం డ్రా చేసుకోవచ్చు డ్రాయింగ్లో. తర్వాత ఈ లైన్ అండ్ స్పేస్ మెన్యూలో ఉండే అన్ని టూల్ బార్స్ ఇందులో అవైలబుల్ ఉన్నాయి. ఇకపోతే ఇప్పుడు మనము బేసిక్గా వర్క్ ఫ్లోని చూద్దాము. ఇది మన బేసిక్ డ్రాయింగ్. ఈ బేసిక్ డ్రాయింగ్లో లైన్ అండ్ స్పేస్ టూల్ బార్ని యూజ్ చేసి ఈ డోర్స్ యాడ్ చేసాము. నెక్స్ట్ స్టేజ్లో విండోస్ యాడ్ చేసాము. నెక్స్ట్ ఫర్నిచర్ యాడ్ చేసాము. తర్వాత ఇందులో కబోర్డ్స్ యాడ్ చేసాము. కబోర్డ్స్ తర్వాత ఇందులో రూమ్ సైజ్ లేబుల్స్ యాడ్ చేసాము. ఇందులో రూమ్ సైజ్ లేబుల్స్ని మనము ఫీట్స్లో యాడ్ చేసిన దాన్ని మీటర్లో కన్వర్ట్ చేసేసాము. మెయిన్గా ఈ లైన్ అండ్ స్పేస్ మీన్ యొక్క అడ్వాంటేజ్ ఏమంటే, మనకి మామూలుగా 5-6 గంటలు తీసుకునే పని హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసుకోవచ్చు.